తాలూకా సమస్యల మీద మేము గత నెల 24th న మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేడం మా తాలూకా సమస్యలు చాలా కాలం నుంచి పరిష్కారం నోచుకోవట్లేదు దయచేసి మమ్మల్ని చర్చలకు పిలండి మనం కలిసి కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఒకవేళ మమ్మల్ని కానీ చర్చలకు పిలవలేని పరిస్థితులు వస్తే మటుకు 27th నుంచి మేము ప్రొటెస్ట్ చేస్తాము అని కూడా దానిలో చాలా క్లియర్గా పేర్కొవడం జరిగింది కానీ మమ్మల్ని ఏ రకం చర్చలకు పిలవలేదు కాబట్టి దానికి నిరసనగా మేము ప్రతిరోజు 27th నుంచి ఈ 13 జిల్లాల్లోని ప్రతి మెడికల్ కాలేజీలో పిహెచ్లు ఏపీవిపి సెంటర్లోనే 9 to 10 ఒక గంట వరకు మటుకు బ్లాక్ బెల్ట్ ధరించుకొని ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నాం చేసినప్పుడు మన ఆరోగ్య మంత్రి గారు 13 చర్చలకు పిలుస్తామని చెప్పారు కానీ అది కూడా ఈ రోజు వరకు మాకు ఎట్టని ప్రతిస్పందన రాలేదు సో దానికి నిరసనగా వాళ్ళు ఎప్పటికైతే చర్చలకు పిలుస్తారో అప్పటికి వరకు అంటే ఏమాత్రం పేషెంట్లు ఇబ్బంది పెట్టకుండా మా డాక్టర్లు మేమే సఫర్ అయ్యేలాగా తెలియ నిరహార దీక్షలు రేపటి నుంచి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ప్రారంభిస్తున్నామండి సిఎల్స్ వాడుకొని మమ్మల్ని మేము బాధ పెట్టినందుకు మాత్రాన్ని ఇది ఎట్లాంటి పేషెంట్కి ఇబ్బంది జరగదు కాబట్టి తక్షణమే గవర్నమెంట్ స్పందించాలి మా తాలూకా ప్రతి డిమాండ్ కూడా తీర్చాలి మమ్మల్ని చర్చలకు పిలవాలి సో మా తాలూకా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే మాది మొత్తం 3 విభాగాలు ఉంటుందండి ఒకటి ఏంటంటే డిఎంఏ ఒకటి ఏపీవీపీ ఒకటి డిహెచ్ ఒకటి సో డిఎంఏ అంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సో దాంట్లో మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే టైం బౌండ్ స్కేల్స్ మా పక్క రాష్ట్రాల్లోని తెలంగాణ కానీ సారీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ కేరళ కానీ మహారాష్ట్ర కానీ రాజస్థాన్ కానీ ప్రతి చోటకి టైం బౌండ్ స్కేల్స్ ఉన్నాయి అంటే మా తాలూకా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటే 4 to 5 years లోపల అతను నెక్స్ట్ క్యాటర్కి నెక్స్ట్ స్కేల్ తీసుకుంటాడు కానీ దురదృష్టవశాత్తు ఒక ఆంధ్రప్రదేశ్లో టైం బౌండ్ స్కేల్స్ లేవు మీరు కొన్ని నమ్మలేని నిజాలు ఏంటంటే మేము ఏదైతే ఎంట్రీ లెవెల్లో ఉంటామో అక్కడే రిటైర్ అయ్యే పరిస్థితి 20 ఇయర్స్గా అదే క్యాటర్లో పనిచేస్తున్నాం అయినా సరే మా తాలూకా స్కేల్ ఎలా వస్తుందంటే మాకే లక్షల కోట్లు రాదు సార్ మాకు వచ్చే జీతం ఏంటంటే మేము 20 ఇయర్స్ పనిచేసి మాకు వచ్చే జీతం ఒక 70,000 మాత్రమే అట్లాంటి జీతానికి మీకు ఏదో లక్షలు వచ్చేస్తుంది కోట్లు వచ్చేస్తుంది మీరు గవర్నమెంట్ దోచేస్తున్నారు అట్లాంటి మాట కొన్ని కొన్ని రాజకీయ నాయకులు మాట్లాడడం చాలా బాధగా ఉంది మేము ఎవరిని దోచుకోవట్లేదు సార్ మేము కష్టపడి పనిచేస్తున్నాం నిజంగా మా తల సర్వీసెస్లో మాకు అంటే మీకేమైనా ఇబ్బందులు ఉంటే మాటకు మాకు తెలియచేయండి మమ్మల్ని మేము ఖచ్చితంగా సరిదిద్దుకుంటాం టైం బౌండ్ స్కేల్స్ అనేది మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన కార్యక్రమం అది వచ్చే వరకు మేము వెనక తగ్గేది లేదు సెకండ్ థింగ్ ఏంటంటే అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 1 or 2 ఉన్నాయి దీనివల్ల ఏంటంటే పేషెంట్స్ కూడా అన్యాయం జరుగుతుంది సో మీరు ఎంసీఏ నిబంధనలకు అనుగుణంగా మాకు ప్రతి డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు పెంచాలి అది పెంచే వరకు మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నట్టే లెక్క మూడోది ఏంటంటే రిమ్స్ హాస్పిటల్స్ రిమ్స్ హాస్పిటల్ సెమీ ఆటోనమస్ ఉండడం వలన ఎవరైతే కాంట్రాక్ట్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళే దాని తాలూకు హెడ్స్గా ఉన్నారు దానివల్ల తీవ్రమైన అవినీతి జరుగుతుంది వాళ్ళందరినీ తీసేయాలి దాని తాలూకు హెడ్స్ని రెగ్యులర్ డాక్టర్స్ని పెట్టాలి దీన్ని కంప్లీట్గా ప్రభుత్వపరం చేయాలి ప్రభుత్వపరం చేసే కార్యక్రమంలో ఎవరైతే ప్రజెంట్ ప్రొఫెసర్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ కిందే అబ్జర్వ్ చేయాలి దీంట్లో వేరే ఆప్షన్స్ లేవు వేరే డిమాండ్స్ లేవు